ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అప్పుల బాధలు తీరి సంపన్నలు కావాలి అంటే అమావాస్య తరువాత ఇలా చేయండి మంచి జరుగుతుంది అమావాస్య తరువాత వచ్చే మంగళవారం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా చేస్తే కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటున్నారు మరి అమావాస్య తర్వాత ఏం చేస్తే అప్పులు తీరుతాయి అమావాస్య తరువాత చేయవలసిన ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతులు చేశారే అనుకోండి ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది రోజూ ఆడవారు ఇలా చేస్తే పేదరికం ఆ ఇంటిని వదిలి ధనవంతులవడం ఖాయం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చెయ్యాలి భార్యడు పొద్దుక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి అవునా సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే ఇంటికి పేదరికం కలుగుతుంది ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు ఇక ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా ఆకర్షించేలాగా చెయ్యండి ఇంటి శ్రేయస్సు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని చిట్కాల్ని పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇక అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజు ఇంట్లో ఈ పూజ చేశారే అనుకోండి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ గదిని పూజకు సిద్ధం చేసుకోండి అలాగే ఇష్టదైవం ఫోటో లేదా హనుమంతుడి ఫోటో ముందు ఉంచండి దానిపైన ఒకటిన్నర మీటరు ఎర్రటి వస్త్రాన్ని పరవండి ఆ వస్త్రంలో ఐదు గోమతీ చక్రాలు ఉంచండి ఐదు దేశవాళీ గులాబీ పువ్వుల్ని ఉంచి ఎర్రటి రంగు కుంకుమను ఒక స్పూన్ వెయ్యాలి అందులోనే చిన్నపాటి ఎర్ర చందన ముక్కను కూడా ఉంచి పూజించాలి అగరవత్తులతో పూజించాలి తరువాత కర్పూరంతో దీపారాధన చేయాలి నైవేద్యంగా బెల్లముక్క పంచదార లేదంటే ఖర్జూర పళ్లను సౌలభ్యానికి అరువుగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా దీపారాధన పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టి కళ్ళకద్దుకుని ధనం ఎక్కడ పెడతారో అక్కడ ఉంచాలంటే స్థానం వద్ద పెట్టాలి నెల తరువాత అలాగే అమావాస దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో ఐదు గోమతి చక్రాలు ఎరుపు ముక్క గులాబీ పువ్వులు కుంకుమను ఉంచి పూజ చేసి యథావిధిగా మళ్ళీ ధనస్థానంలో ఉంచాలి పాత ఎరుపు వస్త్రంలో ఉన్న సామాగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి మురికిగా ఉన్న నీటిలో ఈ ఎరుపు వస్త్రాన్ని పారేయడం లాంటివి చేయకూడదు స్వచ్ఛంగా ప్రవహించే నదిలోనే దీన్ని వేయటం ద్వారా త్వరితగతిన అప్పులు తీరిపోతాయి ఇలా అప్పులు తీరే వరకు చేస్తూ ఉంటే ఎక్కువ వారాల కంటే ముందుగానే ధనాదాయం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది ఇది మీరే గమనిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా కూడా కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి అమావాస్య నాడు అప్పిస్తే ఏం జరుగుతుంది అలాగే మంగళవారం శుక్రవారం నాడు అప్పు ఇవ్వకూడదు అని ఎందుకంటారు చేసిన అప్పులు తీరాలంటే ఏం చేయాలి ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని అలాగే శుక్రవారం పూట ఎవరికైనా రుణం ఇస్తే తిరిగి రావటం కష్టమని ఆధ్యాత్మిక పండితులే చెప్తున్నారు మంగళ శుక్రవారాల్లోనూ అలాగే అమావాస్య నాడు కూడా ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు తీసుకోకూడదు కూడా కానీ మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టచ్చు శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ తల్లి డబ్బు రూపంలో మన నుంచి ఇతరులకు వెళ్ళిపోతోంది అనే ఆచారంతో ఆ రోజు చాలామంది డబ్బుని ఇతరులకు ఇవ్వరు అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి ఇంకా కుజుడు సమస్యని సృష్టించడంలో దిట్ట అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయడం సబబు కాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మంగళ శుక్రవారాల్లో ధనం ఇవ్వకూడదనే నియమం ధర్మశాస్త్రాల్లో లేదని ఈ నియమం మన పెద్దలు అనుసరించిన ఆచారాల్లో ఒకటని పండితులు చెప్తున్నారు అలాగే అమావాస్య రోజున అప్పు ఇవ్వకూడదు అమావాస్య రోజు ధనం అప్పుగా ఇస్తే ధనం కరిగిపోతుందని అంటే ఖర్చులు పెరుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే వారాల్లో సంబంధం లేకుండా ఏ రోజైనా ఏ వారమైనా సూర్యాస్తమయం అయిన తర్వాత ధనం కానీ బంగారం కానీ ఇవ్వకూడదు సూర్యాస్తమయ సమయం అయ్యాక మరుసటి రోజు సూర్యోదయం వరకు ఎవ్వరికీ ధనం కాని స్వర్ణం వెండి కాని ఇవ్వనే ఇవ్వకూడదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇతరుడికిస్తే సిరి సంపదలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని వారే హెచ్చరించడం జరుగుతోంది ఇక చేసిన అప్పులు తీరాలంటే కూడా ఇలా చేయండి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది దీంతో దృష్టిలోపాలు తొలగిపోతాయి ఈర్ష్య అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది అంతేకాకుండా డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చయిపోతుంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది మరి ఉప్పుతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి ఏం చేస్తే దోషాలు పోతాయో మన పండితులు ఏం చెప్పారో అనేది తెలుసుకుందాం చేతిలో ధనాన్ని నిలబడాలంటే ముందుగా మీరు ఒక కుండ తీసుకోండి అందులో రాళ్ల ఉప్పు వేసి ఒకటో తేదీనొచ్చిన జీతాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని తీసి ఖర్చు పెట్టుకోవాలి లేదా దాచుకోవాలి ఇలా చేస్తే మీ సిరి సంపదలు అవుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టమట అలాగే మంగళవారం రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చుట్టూ మొదట్లో పోస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంకా శుక్రవారం రోజునే ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో సముద్రపు ఉప్పు వేసి రెండు లవంగాల్ని కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెడితే ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఇంటికొచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి పసుపు కొమ్మల్ని ముత్తైదువులకు ఇవ్వడం వలన గత జన్మలో చేసిన పాపాలు అంతేకాకుండా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా పోయి కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి వెలుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు కార్తీక మాసం చివరికి రాగానే మనకి ఏది గుర్తొస్తుంది పోలి స్వర్గం కథ ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుకనున్న ఏంటి ఆమెను తలచుకుంటూ సాగే ఆచారం ఏంటి అంటే చాలా రకాల కథలే వినిపిస్తూ ఉంటాయి పోలి స్వర్గం అనేది అచ్చంగా తెలుగువారి కథగా చెప్పబడుతోంది కార్తీక మాసంలో దీప ప్రాధాన్యతనే కాదండి ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తుంది కథ ఆ కథ ఏంటో ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియచేస్తాను అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఇష్టం కానీ అదే ఇష్టాన్ని ఆమె అత్తగారికి కంటగింపుగా కనిపించేదిట తనంతటి భక్తురాలు వేరొకరు లేరని చెప్పి అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు నాకే ఉందనేది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదు అని మిగతా కోడలందర్నీ తీసుకుని నదికి బయలుదేరేది అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలని వెలిగించుకొచ్చేది ఈలోగా ఆ చిన్న కోళ్లు ఎక్కడ దీపం పెట్టేస్తుందో అనే అనుమానంతో దీపం పెట్టేందుకు కావాల్సిన సామాలు ఏవి కూడా ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేదిట ఆ అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చూసే ప్రయత్నాలు సాగలేదండి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకుని దానితో ఒత్తిని చేసేదిట పోలి దానికి కవ్వానుకున్న వెన్నం రాసి దీపాన్ని వెలిగించేదిట ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి ఇక చివరికి కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెడుతూ వెడుతూ పోలి ఆ రోజు కూడా దీపాలు పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించేసి మరీ వెళ్ళిందండి ఆవిడ కానీ పోలు ఏం చేస్తుందనుకున్నారు అనుకున్నారు ఎప్పట్లాగే ఇంటి పనులన్నీ కూడా చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసిందిట వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చారట అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె కోడళ్లు ఆ విమానాన్ని చూసి మురిసిపోయి మాకోసం వచ్చేసింది అనుకున్నారట కాని అందులో పోలుండేసరికి చూసి హతాశులయ్యారట ఎలాగైనా సరే ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలి అని అనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందట విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేలా నిష్కల్మషమైన మనసు ఉంది అని చెప్తూ వారిని కిందకి దించేశారట ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని స్త్రీలంతా కూడా పోలిని తలచుకుంటూ అంటే ఈ కథను చెప్పుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకి దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం ఎలాగూ లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలాగా ఆచారం ఒకటి రూపొందించుకున్నారు అలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలచుకుంటారు మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా సరే దీపాన్ని వెలిగించలేదు అనే బాధపడితే ఖచ్చితంగా చివరి రోజైన అమావాస్య రోజున ముప్పై ఒత్తుల్ని వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెప్తున్నారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేయండి ఇంకా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మహిళలంతా కూడా పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలా మంది ఏం చేస్తారంటే ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగిస్తూ ఉంటారు అది ఎవరి అలవాట్ను బట్టి వారు చేసుకోవచ్చు ఇదండి పోలిస్వర్గం కథ కార్తీక మాసం దీపాలు వెలిగిస్తే బొందితో స్వర్గానికి మనం పెడతామా లేదా అనేది తర్వాత మాట కానీ ముందు మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే ఆచారాన్ని పాటించాలన్న మనసున్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడమే ఈ కథలోని అర్థం భగవంతుని కొలుచుకోవడానికి మనకి కావాల్సిందే శ్రద్ధ అంతేకాని ఆడంబరాలు కాదు అన్నింటికి మించి అహంకారంతో తోటి మీరు పూజలు చేస్తే ఎందుకు కూడా పనికి రావు అని హెచ్చరిస్తుంది ఈ కథ కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య రోజున ఈ కథను చదువుకుని ఈ విధంగా దీపాలను వెలిగించినట్లయితే శివ సాయుధ్యాన్ని చేరుకుంటారని పండితులు చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతుంది